हाई फ्रेंड्स पूर्ण चूस्ट पूर्णा स्मार्ट फ्रेंड्स ना वीडियो फाइव इयर्स शुड नॉट वेस्ट ट्राइंग टू मेक मनी अंटे टाइम इज प्रीशियस फ्रेंड्स फर्स्ट ऑफ ऑल टाइम चाल प्रीशियस प्रेजेंट सिचुएशन प्रति स्टूडेंट ఏదో కెరీర్ బిల్డ్ చేసుకున్నాడు కానీ కెరీర్ బిల్డ్ చేసుకున్న టైంలో కొన్ని కొన్ని కావాల్సి వస్తుంది. అక్కడ కెరీర్ బిల్డ్ చేసుకున్నాడు సపోజ్ ఐటమ్స్ కావాలి కాబట్టి తన కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి అది కొనుక్కోవాలనుకుంటాడు కానీ కొనుక్కునే టైంలో వాళ్ళ ప్లాన్స్ కి బడ్డెన్ కాకుండా తీసుకోవాలి అనే ఒక ప్రతి స్టూడెంట్ మెంటాలిటీ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ మెంటాలిటీ రీచ్ చేయడానికి మనీ కావాలి స్టూడెంట్ కూడా మొత్తం వాళ్ళ ఫాదర్ ని మదర్ ని బే చేయకుండా కాబట్టి చాలా మంది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎంచుకుంటారు మనీ ఎర్నింగ్ కానీ ఆ మనీ ఎర్నింగ్ కోసం ఎంచుకునే ప్లాట్ఫామ్స్ చాలా ఫేక్ గా ఉంటాయి. కాబట్టి నేను వీడియోలో ఏమంటే ఒక ఫైవ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ ఫైవ్ ప్లాట్ఫామ్స్ లో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు చూస్ చేసుకోకుండా ఉంటే ఇంకా మంచిది. ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఇప్పుడు మీరు ఆ ఫైవ్ ప్లాట్ఫామ్స్ కోసం మీరు చూస్ చేసుకుని ఎంచుకొని మనీ ఎర్నింగ్ చూస్ చేస్తున్నారు అనుకో మీ కెరీర్ కొద్ది కొలాప్స్ అయిపోతుంది. చెప్పాలంటే మీరు ఆ పెట్టే టైం మీ కెరీర్ పెట్టుకుంటే మీకు చాలా ఉపయోగం ఉంటుంది. సపోజ్ నేను కొన్ని చెప్తాను ఫైవ్ ప్లాట్ఫామ్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ఫామ్ ఏమంటే డేటా ఎంట్రీ జాబ్స్. ఇది చాలా వరకు ఫేక్ ఉంటాయి, చాలా వరకు స్కామ్. ముఖ్యంగా చెప్పాలంటే నేను న్యూస్ పేపర్ చూస్తా ఉంటాను రాజస్థాన్ వాళ్ళు జైపూర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మీకు మీ ఇమెయిల్ పంపిస్తారు ఇలా మనీ ఎర్నింగ్ కి ఆశ పుట్టిస్తారు. ఆ మనీ ఇలా జనరేట్ చేసాము ఇంతమంది వచ్చారు చాలా చేయండి అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎందుకు అటెండ్ అవుతారు అంటే డేటా ఎంట్రీ జాబ్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్ మోస్ట్ పోయాడు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ట్రై చేసి జాబ్ చేసి. ఎందుకంటే సింపుల్ ఏమంటే ఆన్లైన్ డేటా ఎంట్రీ అంటే ఆన్లైన్ లో ఉన్న డేటా అంతా ఎంట్రీ చేసుకుని టైప్ చేసి వాళ్ళు పంపించాలి ఆ డేటా ఎంట్రీని. ఇది ముఖ్య తాము ఎంచుకుంటారు. ముఖ్యంగా బీటెక్ స్టూడెంట్స్ 90% ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇస్తారు డేటా ఎంట్రీ జాబ్స్ గురించి. దాంట్లో ముఖ్యంగా ఏమంటే 90% ఫ్రెండ్స్ 90-95% అందరు ఫేక్. ముఖ్యంగా ఇలాంటి ప్లాట్ఫామ్ ఎంచుకోకుండా ఉంటే చాలా మంచిది ఫస్ట్ ప్లాట్ఫామ్. సెకండ్ ప్లాట్ఫామ్ ఏమంటే పే ఆన్ క్లిక్ యాడ్స్. ఇది చాలా మందికి తెలుసు, ముఖ్యంగా చిన్నపిల్లలు చేస్తా ఉంటారు వాళ్ళు తెలియకుండా. ఏమంటే చాలా మంది ఏమంటే సపోజ్ మీకు ఏమైనా రన్ అవుతా ఉంటుంది వీడియో రన్ అవ్వడం, సపోజ్ ఏమైనా గేమ్ ఆడేటప్పుడు కొన్ని వెబ్సైట్స్ ఆడేటప్పుడు అంటే యాడ్స్ పడతాయి. యాడ్స్ మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు మనీ వస్తుందని చాలా కొన్ని వెబ్సైట్స్ చెప్తా ఉంటారు. ఆ వెబ్సైట్స్ వల్ల మీరు చాలా ఫేక్ అది అది చెప్పండి అది ఫేక్. మీరు దానివల్ల మీరు చాలా టైం వేస్ట్ చేసుకుని యాడ్స్ చూస్తే మనీ వస్తుంది నిజంగా. ఎందుకంటే వాళ్ళు మనీ ఇండియన్ రూపీస్ కూడా చెప్పరు, ఎందుకంటే వాళ్ళు డాలర్స్ తో పోలుస్తారు కాబట్టి. ఇంకా మనం ఒక డాలర్ కూడా 78 రూపీస్ ఎగ్జాక్ట్ అలా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా టెంప్ట్ అయిపోతారు. టెంప్ట్ అయిపోవడం వల్ల వాళ్ళు మీరు సపోజ్ $200 లిమిట్ పెట్టాడు అనుకోండి ఫ్రెండ్స్, మనం చేసేది $200 కదా రోజుకి $1 మనం లాగాము 20 డేస్ లాగేచ్చు అని అనుకుంటారు. కానీ ఒక $200 ని వాడు వచ్చిన తర్వాత మీరు ఇంకా $500 రండి అంటాడు. మీరు ఆడికి పెండ పెండ అయిపోతుంది, మీరు అడిగి వెళ్దాం ఖచ్చితంగా అనుకుంటారు. కానీ వాడు $300 ని మాకు పెట్టేస్తాడు ఇది కాదు 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 అని. మీరు చేసుకున్న ఆ 300 డేస్ అంటే సుమారుగా 1 ఇయర్ మీరు టైం వేస్ట్ చేసి మీ కెరీర్ ని కొలాప్స్ చేసుకునేస్తారు. కాబట్టి ముఖ్యంగా చెప్పేది సెకండ్ ప్లాట్ఫామ్ ఏమంటే పే ఆన్ క్లిక్ యాడ్స్. ఈ ముఖ్యంగా ఈ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోకండి. ముఖ్యంగా మా ఫ్రెండ్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్ అతను ఇలాగే మోసపోయాడు చెప్పాలంటే. ఎందుకంటే ఒక ప్రతి ఒక్కరికి మనీ వస్తుందంటే ఏదో ఆశ ఏదో కొనుక్కోవచ్చు అని వాడు అది క్యాష్ చేస్తాను ముఖ్యంగా. కాబట్టి ఈ సెకండ్ ప్లాట్ఫామ్ లో చూస్ చేసుకోకుండా ఉండండి. థర్డ్ ప్లాట్ఫామ్ ఏమంటే మైక్రో జాబ్స్. అంటే ఇది ఒక జాబ్ లాంటిది. సపోజ్ ముఖ్యంగా ఏమంటే బీటెక్ స్టూడెంట్స్ నేర్చుకుంటారు ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్స్ ని ఇలాగా పర్టికులర్ టైం చేసిస్తే ఇలా మనీ ఇస్తాడని. సపోజ్ ఫ్రీలాన్సింగ్ అలా కొన్ని ఉంటాయి, ఇంత ప్రాజెక్ట్ చేస్తే ఇంత మనీ మీ అకౌంట్ లో పట్టే ఫ్రీలాన్స్ ద్వారా వాళ్ళు మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఇలా కొన్ని ఉంటాయి, దాంట్లో కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ ఫేక్ అయ్యి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఫేక్ చేస్తున్నారు కానీ ఒక ప్లాట్ఫామ్ తప్ప ప్లాట్ఫామ్ ఫేర్ ఏమంటే టీవర్ సంథింగ్ ఉంటుంది నేను చూశాను. సో మీరే రీసెర్చ్ చేయండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రో జాబ్స్ లో 10 ప్లాట్ఫామ్స్ పేరు చెప్తాను. అంటే గూగుల్ చూపించింది ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చి అమెజాన్ మెకానికల్ టర్క్ అంట MTURK. సెకండ్ వచ్చి క్లిక్ వర్కర్, థర్డ్ క్రౌడ్ సోర్స్, ఫోర్త్
rapid workers, 5 micro workers, 6 favor, 7 upper, 8 guru, 9 crowd flow, flower, sorry, 10th pico war guru. ఈ సిక్స్త్ మాత్రం నాకు కొంతమంది మంచిగా చెప్పారు, ఇది నిజం ఇది ఫేక్ కాదు రియల్ అని. మీరు సిక్స్త్ చూడండి ఫీవర్ అని ట్రై చేయండి. మోస్ట్లీ నేను కూడా చాలా ఫేక్ ఉంటాయి, మీరు జాగ్రత్తగా చూసుకొని చేయాలి. ఎందుకంటే నాకు ఫస్ట్ ప్లాట్ఫామ్ సెకండ్ ప్లాట్ఫామ్ గురించి నాకు తెలిసిపోయింది, ఎందుకంటే మా ఫ్రెండ్స్ చేశారు డేటా ఎంట్రీ గురించి, డేటా ఎంట్రీ జాబ్స్ గురించి, మంచి పే అండ్ క్యాష్ గురించి. కాబట్టి నాకు ఈజీ తెలుసు కాబట్టి ఆ రెండు మీరు చూస్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే 99% అన్ని ఫేక్ కాబట్టి. థర్డ్ మైక్రో జాబ్ ప్లాట్ఫామ్స్ తప్ప ప్లాట్ఫామ్స్ అందేసినప్పుడు 10 ఉన్నాయనుకోండి, 10 లో 2 నిజంగా వాళ్ళు మనీ ఇస్తారు, మిగతా 8 ఫేక్ అయి ఉంటుంది. మీరు జాబ్ చూస్ చేసుకోండి. ఒక ప్లాట్ఫామ్ మాత్రం నాకు మంచిగా చెప్పారు ఫీవర్ అని, మీరు చూడండి. ఫోర్త్ చెప్పాలంటే పెయిడ్ సర్వీస్ అంటే, సపోజ్ మనము మన ఏపీ తీసుకుంటే గ్రామ సచివాలయాలు ఉంటాయి కాబట్టి వాలంటీర్లు వాళ్ళు సర్వ్ చేసుకొని సచివాలయానికి ఇచ్చి సచివాలయం ద్వారా గవర్నమెంట్ అవుతుంది. అంటే ఒక మెంబర్స్ ఇప్పుడు అలాగే ఇప్పుడు అమెజాన్ పేపాల్ అనే పెద్ద కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీస్ ఏం చేస్తాయంటే సర్వే తీసుకుంటాయి కొన్ని కొన్ని సిటిజన్స్ వర్కర్స్ ద్వారా. అంటే ఆ సర్వే చూసుకొని వాళ్ళు అక్కడ పంపిస్తారు. సర్వేలు ఎలా ఉంటాయంటే ఫీడ్బ్యాక్ లాగా, ఎలా ఉంది, ఏమేమి తప్పు లోటుపాట్లు, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని తీసుకుంటారు సర్వీస్. ప్రస్తుతానికి అయితే మన ఇండియాలో లేదు, ఫ్యూచర్ లో వస్తుందని చెప్పొచ్చు. అది ఎలా ఉంటుందంటే అది పార్ట్ టైం జాబ్ లాగే ఉంటుంది. ఒక డేటా ఎంట్రీకి మినిమం 15 మినిట్స్ టైం పడుతుంది. మినిమం 15 మినిట్స్ మీరు చేస్తే ఎంత వస్తుంది తెలుసా? 5 రూపీస్ వస్తుంది. మీ 5 రూపీస్ వస్తే మీరు ఫస్ట్ అనుకుంటారు మీరు చేయొచ్చని, కానీ అది చాలా టైం నాశనం చేస్తుంది మీ కెరీర్ ని కొలాప్స్ చేయడానికి. కాబట్టి అది కూడా చూస్ చేసుకోకుండా ఉంటే మంచిది. దాని గురించి చాలా లోటుపాట్లు ఉన్నాయి, అది ఇంకా ప్రస్తుతం లేదు కాబట్టి మన వాళ్ళు గుమ్మం ఉన్నారు. అది వచ్చిందే మన వాళ్ళు ఇంకా దానికోసం కూడా ఫుల్ ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా 5th వచ్చి షేర్ ట్రేడింగ్. ఫ్రెండ్స్ ఈ ట్రేడింగ్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సర్టెన్ ఇన్వెస్ట్ లేకుండా మీరు వెళ్ళారనుకో మీరు పూర్తి ఉన్నది పోతుంది, రాయి వచ్చేది కాకుండా ఉన్నది పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీ సర్టెన్ ఇన్కమ్ ఉంటే అదని దిగండి. మీకు బాగా ఐడియా ఉండాలి ఫ్యూచర్ మార్కెటింగ్ గురించి, ఫ్యూచర్ ట్రేడింగ్ గురించి బాగా ఐడియా ఉంటే మీరు దిగాలి. చాలా మంది నేర్చుకున్నారు చెప్పాలని, పర్టికులర్గా చాలా రిస్క్ అది. దానికోసం టైం వేస్ట్ చేసినప్పుడు టైం వేస్ట్ చేసుకుంటే మీకు మీ కెరీర్ కూడా కొలాప్స్ అయిపోతుంది. ఇది ఒక రీజన్. మోస్ట్లీ ఈ ట్రేడింగ్ కూడా ముఖ్యంగా చదువుకునే వాళ్ళు చేయకుండా ఉంటే మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన ఈ 5 ఇయర్స్ నాకు తెలిసిన ఈ రెండు ఫస్ట్ డేటా ఎంట్రీ జాబ్స్ అండ్ పే ఆన్ క్యాట్స్ రెండు ఫేక్ కాబట్టి, నెక్స్ట్ నేను మైక్రో జాబ్స్ మళ్ళీ పేడ్ సర్వీస్ మళ్ళీ షేర్ ట్రేడింగ్ ఈ ట్రేడింగ్ గురించి ఈ గురించి పర్టికులర్ చెప్తాం. ఎందుకంటే మీరు మనీ వస్తుందని ఫుల్ టైం దీన్ని ఎఫర్ట్ పెట్టారనుకో మీ కెరీర్ కొలాప్స్ అయిపోతుందని నేను చెప్పగలుగుతాను. కొన్ని కొన్ని ఉంటాయి, నేను మొత్తం చెప్పాము ఈ లాస్ట్ తీ గురించి. ఇందులో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి అవి మీరు వెతకాలి. మోస్ట్లీ 80% ఫేగే ఉంటే 20% మీ అదృష్టం ఉంటే దొరుకుతాయి, ప్లస్ వాళ్ళు మీ మనీ ఇస్తారు. మీరు ఈ 5 వెబ్సైట్స్ మీకు నాలెడ్జ్ కావాల్సిందే, ఎందుకంటే ఫస్ట్ రెండు మాత్రం మీకు ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే ఏమీ నాలెడ్జ్ లేకుండా చూసి టైప్ చేయడం కాబట్టి చేస్తారు. మళ్ళీ క్లిక్ యాడ్స్ చూస్తే అది చేస్తారు. కానీ ఈ మైక్రో జాబ్స్ అనేది మాత్రం మీరు నేర్చుకోవాలి, కోర్సు నేర్చుకొని ప్రాజెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తే అండ్ మనీ ఇస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇంకా ట్రేడింగ్ విషయానికి వస్తే మీ ట్రేడింగ్ అనేది అది నేర్చుకోవాలి. ఇంకా సర్వే అంటే మీకు తెలుసు మన సచివ గ్రామాల్లో వాళ్ళగా తిరగాలి చెప్పట్టి చేయాలి. అది కూడా ప్రస్తుతానికి ఇంకా ఇండియాలో లేదు, బ్యాన్ చేసిన రెస్ట్రిక్షన్స్ లో ఉన్నాయి, ఫ్యూచర్లో వస్తే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం అది కూడా లేదు చెప్పాలంటే. ఇంకా ఈ రెండు ఉన్నాయి ముఖ్యంగా మైక్రో ఆన్లైన్ జాబ్స్ ట్రేడింగ్ ఇవన్నీ మీరు నేర్చుకొని మీరు ఓన్ బ్రెయిన్ తో చేస్తే మీకు మనీ వస్తుంది. ఆ మనీ కూడా కొన్ని కొన్ని ఫేక్ ఉంటాయి, 20-80% వరకు, 20% రియల్ గా ఉంటాయి, అది కొన్ని వెతకాలి. నేను మైక్రో జాబ్స్ లో కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ నేను గూగుల్ చేశాను, 10 ప్లాట్ఫామ్స్ గురించి పే చెప్పాలనుకుంటాను కంపెనీస్ గురించి. అది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్, దాంట్లో 6 ఫీవర్ గురించి నాకు మంచిగా చెప్పాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇదే ఫ్రెండ్స్ మోస్ట్లీ చాలా మోసపోతున్నారు కాబట్టి నేను చెప్పేది.
ఈ ఫైవ్ ప్లాట్ఫామ్స్ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా నేను నెక్స్ట్ వీడియోలో నైన్ జెన్యున్ క్వెస్ట్ అంటే ఇది ఖచ్చితంగా మనీ ఎర్నింగ్ చేస్తున్న ప్లాట్ఫామ్స్ ఇవే, దీన్ని ఖచ్చితంగా చేసుకోవచ్చు అని పక్క క్లారిటీతో కొన్ని ప్లాట్ఫామ్స్ చెప్తాను. అందులో మీరు నేర్చుకోవాలి. ఫ్రెండ్స్ పర్టికులర్ చెప్పేది ఏమంటే దేనికన్నా మీరు మీ కెరీర్ బిల్డ్ చేసుకుంటూ చేసుకుంటే మంచిది, కానీ చాలా రిస్క్ ఉంటుంది. ముఖ్యంగా మీరు మీ కెరీర్ బిల్డ్ చేసుకుంటూ రావాలి. మీరు మీ కెరీర్ వదిలేసి విభజించాలనుకో కొలాప్స్ అయిపోయి మీకు రెండు లేకుండా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఫ్రెండ్స్ నేను చెప్పేది, మీరు మోసపోకండి, మోసపోని ఇవ్వకండి. అంతే ఫ్రెండ్స్ ఇవ్వండి నా వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి. దిస్ ఈజ్ పూర్ణ.